హాయ్ ఫ్రెండ్స్, నానిస్ క్యూఎన్ఏ సెక్షన్ 15కి అందరికీ స్వాగతం. ఎవ్రీ వీక్ మనం క్యూఎన్ఏ సెక్షన్ అనేది సాటర్డే అనేది పెట్టుకుంటూ ఉంటాం, బట్ ఒకసారికి నిన్న నేను చేయలేకపోయాను. ఎందుకంటే నాకు 3 డేస్ నుంచి నిద్ర లేదు, లేకపోవడం వల్ల నాకు లైట్గా నిన్నైతే ఫేవర్ అయితే వచ్చింది. అలాగే 2 వీడియోస్ అయితే చేశాను నేను, అందువల్ల నేను క్యూఎన్ఏ అయితే చేయలేకపోయాను. అందుకని చెప్పి ఈరోజు సండే రోజు నేను ఈ క్యూఎన్ఏ సెక్షన్ అనేది చేస్తాను. తర్వాత కాసేపు నాకు 6 లైవ్లో కూడా వస్తాను. సో ఫ్రెండ్స్, ఈ మధ్య మన వీడియోస్ని ప్రతి ఒక్కరు ఓపెన్ చేయడం తప్పని డిస్లైక్ చేసి వెళ్ళిపోతున్నారు. సో లైక్స్ అనేది పెంచండి ప్లీజ్, ఎందుకంటే మీ లైక్సే డిస్లైకర్స్కి సమాధానంలా ఉండాలి. సో అందువల్ల లైక్స్ అనేవి పెంచండి. ఈరోజు క్యూఎన్ఏ సెక్షన్లో కొన్ని నెగిటివ్ కామెంట్స్ని కూడా నేను పిక్ చేశాను. సో వాటికి కూడా ఈరోజు నేను సమాధానం చెప్తాను. అందువల్ల మీరు లైక్స్ అనేది కొంచెం ఎక్కువ పెంచండి, ఎందుకంటే డిస్లైకర్స్ పెరుగుతారు. క్యూఎన్ఏ సెక్షన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో క్యూఎన్ఏ సెక్షన్లో ఫస్ట్ మనం ఒకసారికి సందీప్ శాండీ అడుగుతున్నారు, అన్న స్నాప్డ్రాగన్ చిప్సెట్ని వేరే మొబైల్స్లో ఫిట్ చేయొచ్చా? వేరే మొబైల్స్లో ఫిట్ చేయొచ్చా అంటే అది మాన్యువల్గా మనం అయితే ఫిట్ చేసుకోలేము, అది కంపెనీ ఆల్రెడీ మదర్ బోర్డుతో పాటు ఫిట్ చేసి వస్తుంటాయి. సో మీరు రిపేర్ సెక్షన్ అప్పుడు మీడియా టెక్ కోసం ఉన్న మదర్ బోర్డులో మీరు స్నాప్డ్రాగన్ని ఫిట్ చేయలేరు, అంటే కుదరదు, దానికి సెట్ అయితే అవ్వదు, మదర్ బోర్డు కూడా డెడ్ అయిపోతుంది అలా చేయడం వల్ల. తెలుగు టెక్ ఛాలెంజ్ అన్ని కలిసి ఓ మీటప్ ప్లాన్ ఒకటి చేయొచ్చు అని చెప్పడుతున్నారు. దీనికి గత వారం నేను సాటర్డే రోజు క్యూఎన్ఏ సెక్షన్లో అయితే దీనికి నేను ఆన్సర్ అనేది చెప్పాను, ఒకసారి అందులో చూసుకోవచ్చు ఎందుకు కుదరదు అనేది. 1+6 vs iPhone 10, iPhone 10కి 1+6కి కంపేర్ చేయలేము, iPhone 10 టాప్. తర్వాత వచ్చేసరికి అన్న, 1+ వాళ్ళు ఇన్విటేషన్ పంపించారా మీకు? లేదు, ఇంకా అయితే పంపించలేదు. ముంబైలో మనకు జరుగుతుంది 17వ తారీఖున. సో చూస్తున్నాను, కుదిరితే వెళ్తాను. వెళ్తే మాత్రం మనం 999 రూపాయలు పెట్టి పే చేసి మనం టికెట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో అది నేను ట్రై చేస్తాను అనమాట. న్యూ టెక్నాలజీ ఇన్ మొబైల్ ఫోన్ అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అన్న, మీరు 6 మంత్స్ బ్యాక్ మ్యాంగో ఫోన్స్ వస్తాయి అని చెప్పారు, ఓకే ఇది రాలేదేంటండి? సో 6 మంత్స్ బ్యాక్ అంటే దగ్గర 6 మంత్స్ అవుతుందా? ఇంకా ఎక్కువే అవుతున్నట్టుంది. ఆ టైంలో మ్యాంగో వాళ్ళు ఇక్కడ మాకు విజయవాడలో అయితే లాంచింగ్ ఈవెంట్ పెట్టి అక్కడ దగ్గర ఒక 5 ఫోన్స్ ఎన్నో లాంచ్ చేశారు, అలాగే ల్యాప్టాప్స్ కూడా లాంచ్ చేశారు. యాక్చువల్గా అది మనకి వాళ్ళు సేల్లోకి అయితే తీసుకొస్తామన్నారు, లాంచ్ అయిన 1 వీక్ ఆర్ 10 డేస్లో తీసుకొస్తామన్నారు. తర్వాత అయితే వాళ్ళు ఇప్పటికీ కనుమరుగైపోయారు. కనబడిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే వీటిని ఆఫ్లైన్ స్టోర్లోకి తీసుకొద్దాం అనుకున్నారు, ఆన్లైన్ స్టోర్లో కాదు. ఎందుకంటే అవన్నీ వచ్చేసరికి మీడియా టెక్ ప్రాసెసర్లు, అందులో ఒకటే మోడల్ నాకు బాగా నచ్చింది. తర్వాత వచ్చేసరికి ల్యాప్టాప్స్ బాగున్నాయి, మనకి వాళ్ళు తీసుకొచ్చిన ల్యాప్టాప్స్ ప్రైజెస్ కూడా మనకి తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. ఎవరు డిస్ట్రిబ్యూటర్స్ అనేది రాకపోవడం, తర్వాత వాళ్ళ ప్రైజెస్ ఎక్కువ ఉండడం, ఒప్పో వివో అప్పటికి మార్కెట్లో మంచి పాపులారిటీ ఉండడం, అంటే ఆఫ్లైన్ స్టోర్లో మంచి పాపులారిటీ ఉండడం, వాళ్ళు ఎక్కువ ప్రమోటర్లు అందించడం, ఎక్కువ పర్సంటేజ్ షాపులు వాళ్ళకి ఇవ్వడం. సో ఇవన్నిటి వచ్చా చూసుకుంటే మ్యాంగో అనేది కొట్టుకుపోయింది వాటి మధ్యలో. సో అందువల్ల అది పైకైతే రాలేకపోయింది. అదే రీజన్, ఇంకేం లేదు. అందులో ఆ మోడల్స్ ఏవైతే వీళ్ళు ఇక్కడ లాంచ్ చేశారో అవి మనకి అంతకుముందు 1 ఇయర్ 1½ ఇయర్ బ్యాక్ మోడల్స్, అవి ఇండియాలోకి అయితే ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేసి దున్నేద్దాం అనుకున్నారు, కానీ బట్ అది పనవలేదు. నాగనాథ్ రెడ్డి అడుగుతున్నారు, అన్న, ఆసూస్ వర్సెస్ ఎంఐ రెడ్మీ నోట్ 5 ప్రో. సో ఇది చాలామంది అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఇప్పటికీ చాలామంది చాలా రకాలుగా అడిగారు, అన్న రెడ్మీ నోట్ 5 ప్రో తీసుకోమంటారా, లేదా ఆసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో తీసుకోమంటారా అని, తర్వాత ఏది బెటర్ అని, సో ఏది తీసుకుంటే బాగుంటుందని చాలామంది అయితే అడుగుతున్నారు. దీని గురించి ఒక వీడియో చేయమని. యాక్చువల్గా అయితే 2 మొబైల్స్ వచ్చేసరికి రెండిట్లోనూ మనకి ప్రాసెసర్ ఒకటే ప్రాసెసర్ ఉంటుంది ఇక్కడ. సో పర్ఫార్మెన్స్ విషయంలో మనకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు, అంటే 2 సేమ్ ఒకేలాగా పర్ఫామ్ చేస్తాయి ఇక్కడ. సో అది ముందు మీరు చూసుకోండి. సో జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో ఏదైతే ఉందో అది మనకి బ్యాటరీ అనేది 5000 mAh బ్యాటరీ ఉంది. మీకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా జెన్ ఫోన్ ఆసూస్కి వెళ్ళిపోండి, లేదు మీరు కెమెరాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనుకుంటే అసలు ఆసూస్ జోల్కి వెళ్ళమాకండి. ఎందుకంటే ఆసూస్ వచ్చేసరికి మనకు అప్డేట్ రావచ్చు, ఏదైనా రావచ్చు. ఎన్ని వచ్చినప్పటికీ నోట్ 5 ప్రోని అయితే మీరు కెమెరా పోర్షన్లో అయితే ఖచ్చితంగా పోటీ అయితే ఇవ్వలేదు. మీకు ఆసూస్ జెన్ ఫోన్ వచ్చేసరికి మీకు బ్యాటరీ పరంగా మంచి పోటీ ఇస్తుంది, డిస్ప్లే పరంగా మంచి పోటీ ఇస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి చాలా బాగుంది మనకి నోట్ 5 ప్రోతో కంపేర్ చేసుకుంటే. ఇక నోట్ 5 ప్రోలో వచ్చేసరికి మనకి MIUI ఉంటుంది. ఇందులో వచ్చేసరికి మనకి స్టాక్ రోమ్ని కొంచెం చేంజెస్ తీసుకొచ్చారు యాసెస్లో. సో అందువల్ల ఏదైతే మనకి కాల్స్ ఉన్నాయో కాల్ సెక్షన్లో చూస్తే వీడియో కాల్ ఆప్షన్ అయితే లేదు, నేను చూశాను. తర్వాత వచ్చేసరికి మనకి కాల్ రికార్డింగ్ లేదు, బిల్టిన్ మనకి స్క్రీన్ రికార్డింగ్ లేదు, కొన్ని గెచెస్ లేవు. సో మనకి MIలో చూసుకుంటే మనకి MIUI ఉంటుంది. సో అక్కడ వచ్చేసరికి మనకి థీమ్స్ ఉంటాయి, వాల్పేపర్స్ ఉంటాయి, తర్వాత మనకి కాల్ రికార్డింగ్ ఫీచర్ అందుట్లోనే ఉంటుంది, బిల్టిన్ ఉంటుంది అన్నమాట, స్క్రీన్ రికార్డింగ్ ఫీచర్ బిల్టిన్ ఉంటుంది. తర్వాత మనం
వీడియో కాల్ని డైరెక్ట్గా చేసుకోవచ్చు. సో ఇలా కొన్ని ఫీచర్స్ అందులో ఉన్నాయి, కొన్ని అలాంటివి ఏమి ఇందులో అయితే మనకి అక్కడ కనబడవు. సో మీకు బడ్జెట్ పరంగా చూసుకుంటే మీకు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మీకు ఆ బడ్జెట్లో అంటే 11,000 సెగ్మెంట్లో మీకు అంతకన్నా బెటర్ మొబైల్ అయితే మీకు దొరకదనమాట. అంతకన్నా బెటర్ మొబైల్ మీరు ఎన్ని కంపెనీలు ఎత్తికినా ఎక్కడ ఎత్తికినా సరే మీకు ఆసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్న మొబైల్ అయితే మీకు దొరకదు ఆ బడ్జెట్లో 11,000 సెగ్మెంట్లో. అంతకుముందు చూసుకుంటే 10,000 సెగ్మెంట్లో మనకి నోట్ ఫైవ్ మించింది ఇంక వేరేదేం దొరికేది కాదనమాట. నోట్ ఫైవ్ మంచిది అంతకుముందు దాంట్లో, ఇప్పుడు చూసుకుంటే ఇది. సో ఇది మనకి అప్డేట్స్ చూసుకోవాలి. సో అప్డేట్స్లో అయితే ఇంకొన్ని మార్పులు రావచ్చు ఇందులో సార్. అందులో మన ఫింగర్ ప్రింట్ కూడా మనకి చాలా లేట్గా అయితే రియాక్ట్ అవుతుంది, అదొకటి చూసుకోవాలి. ఇంకా ఫేస్ అన్లాక్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. సో అప్డేట్లో ఈ ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉందో ఇది ఫిక్స్ చేస్తారో ఇంకా చాలామంది అడిగారు ఈరోజు నాకు 29 ఈరోజు. సో ఈరోజు అప్డేట్ ఏమైనా వచ్చిందని చాలామంది అడిగారు, బట్ ఒకసారి ఇంకా అప్డేట్ అయితే రాలేదు. చూడాలి మరి, వాళ్ళు 29 అన్నారు కదా, మరి నైట్కైనా రావాలి, రేపటికి వస్తుందో మరి రోల్ అవుట్ అవ్వాలిగా మొత్తం ఓవరాల్గా. సో దాని మీద అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలి, మీ బడ్జెట్ 11,000 రూపాయలు, మీరు గేమింగ్ బాగా ఎంజాయ్ చేయాలి ఇవన్నీ అనుకుంటే, మీరు మీ కెమెరా మెయిన్ ఇంపార్టెంట్ పెద్ద ఏం కాదు అనుకుంటే మీరు ఆసూస్కి వెళ్ళిపోవచ్చు. లేదు మీకు కెమెరా ఇంపార్టెంట్ అనుకుంటే ఆసూస్ సంగతి మర్చిపోండి, దీనికే వెళ్ళండి. బడ్జెట్లో కూడా ప్రాబ్లం లేదనుకున్నా సరే దీనికే వెళ్ళచ్చు, ఏది రెడ్మీ నోట్ ఫైవ్ ప్రో అనమాట. ఎస్జీకే అడుగుతున్నారు, వాట్ ఈస్ బిల్డ్ నెంబర్ ఆన్ స్మార్ట్ ఫోన్ అన్న. సో బిల్డ్ నెంబర్ అంటే ఏమి ఉండదు, బిల్డ్ అంటే మనకు తెలిసిందే ఒకటి తయారీ అనమాట. ఏదైనా ఒకటి తయారు చేసినప్పుడు దానికి ఒక పేరు పెడతాం, ఒక బ్యాచ్కి ఒక పేరు పెడుతూ ఉంటారు. సో మీకు బిల్డ్ అనేసరికి మీకు ఫర్మ్వేర్లో బిల్డ్ ఉంటుంది, మొబైల్ ఫోన్స్లో ఉంటుంది. సో ఇలాగ ప్రతిదానికి ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక బ్యాచ్ లాగా సిరీస్ లాగా తీసుకొస్తుంటారు. సో దానికి ఒక నెంబర్ పెడుతుంటారు అనమాట, ఎందుకంటే ఆ నెంబరే అది తెలిపిద్ది, అది ఏ బ్యాచ్లో వచ్చింది, ఏ టైంలో వచ్చింది, ఏ సమయానికి తయారైంది అనేది. ఆ నెంబర్ ఏంటంటే ఆ నెంబర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మధు మెహర్ అడుగుతున్నారు, అన్న జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M1లో యాంటీనా బ్యాండ్స్ ప్లాస్టికా? సో యాక్చువల్గా ఇక్కడ మనకి యాంటీనా బ్యాండ్స్ అంటే, సో ఇది మన జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఈ పైన కింద ఏదైతే ఈ చుట్టూ ఉన్న ఫ్రేమ్ ఉందో ఇదంతా ఒకటే ఇది. సో ఇది వచ్చి ప్లాస్టికా లేకపోతే మెటల్ అనేది అయితే తెలియట్లేదు, ఎందుకంటే చుట్టూ ఫ్రేమ్ కూడా అదే ఇచ్చారు. సో ఇదంతా కంబైన్గా వచ్చింది ఇది. సో మనకి యాంటీనా బ్యాండ్స్కి అయితే మనకి ప్లాస్టిక్ అయితే యూజ్ చేయరు, ఒకవేళ ప్లాస్టిక్ యూజ్ చేసినా లోపల బ్యాండ్స్ ఉంటాయి. ఇది ప్లాస్టిక్ అన్నట్టుగానే ఉంది, ఇది ప్లాస్టిక్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ పైన ఏదైతే రేర్ సైడ్ ఉందో ఇదంతా మనకి మెటల్ ఇచ్చారు. సో ఈ చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మనకి ఇంకో సపరేట్గా ఇచ్చారు, ఇది చూడడానికేమో ప్లాస్టిక్ లాగా ఉంది. సో అందువల్ల అందరూ ప్లాస్టిక్ ప్లాస్టిక్ అంటున్నారు. సో ఇది ప్లాస్టికా లేకపోతే మెటల్ అనేది అయితే మనకు పూర్తిగా తెలియట్లేదు. ఒకసారి దీన్ని ఏమన్నా దేనికైనా నేను వేసి కొడితే బ్రేక్ అయిందంటే ప్లాస్టిక్, లేదు డెంట్ అయిన పడిందంటే మెటల్ అనమాట. సో అలా తెలుస్తుంది, మనం ఇప్పుడు దాన్ని దేనికి వేసి కొట్టలేంగా. సో వెంకీ వెంకటేష్ అడుగుతున్నారు, సో ఓకే ఆనర్ 7X బెస్టా లేకపోతే జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో బెస్టా అని అడుగుతున్నారు. సో మీకు ప్రాసెసర్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో మంచి ప్రాసెసర్ హానర్ 7X తో కంపేర్ చేస్తే, ఎందుకంటే అక్కడ ఒకసారి మనకి కిరిన్ 659 ప్రాసెసర్ యూజ్ చేస్తారు 7X లో వచ్చేసరికి. ఇందులో సరికి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది 14 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, అది వచ్చేసరికి మనకి 16 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో ఈ విధమైన వేరియేషన్ ఉంటుంది. కాకపోతే మీరు ఇంకా ఫీచర్స్ పరంగా చూసుకుంటే అంటే కెమెరా పరంగా కానీ లేకపోతే లుక్ పరంగా స్టైల్ పరంగా చూసుకుంటే కొంచెం 7X బాగుంటుంది, బట్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా బ్యాటరీ పరంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో మంచి ఫోన్ అవుతుందనమాట. యశ్వరంత్ రెడ్డి అడుగుతున్నారు, తను ఒక మొబైల్ కొనాలనుకుంటున్నారా, జెన్ ఫోన్ కొనమంటారా లేకపోతే ఆసూస్ కొనమంటారని. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో వీటన్నిటిని మీరు కంపేర్ చేసుకొని చూస్ చేసుకోండి, అంటే మీరు తెలుసుకోండి అంటే మీకు బ్యాటరీ ఇంపార్టెంటా, కెమెరా ఇంపార్టెంటా, మీకు బడ్జెట్ ఏ బడ్జెట్లో ఉన్నారు. సో ఇవన్నీ మీరు కంపేర్ చేసుకొని మీరు దేనికి వెళ్ళాలనేది చూస్ చేసుకోండి. ఇందాక గతం మీకు ఎంతముందే చెప్పాను, యూఐ గురించి చెప్పాను, తర్వాత వచ్చేసరికి కెమెరా గురించి. సో ఇవన్నీ చెప్పానుగా, వీటన్నిటిని మీరు పరిగణలోకి తీసుకుని దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. చీకటి గోపినాథ్ అడుగుతున్నాడు, హౌ మచ్ ద పే చైనా టు యూ? సో చీకటి గోపి, నువ్వు ఇంకా చీకటిలోనే ఉండిపోయినట్టున్నావు, కొంచెం వెలుతురులోకి రా, ఎందుకంటే చైనా నాకేం డబ్బులు ఏమి ఇవ్వదు నేను చేసినందుకు. యాక్చువల్గా చీకటి గోపి దేనికి అడిగారంటే ఈ క్వశ్చన్, నేను దేశద్రోహిని అని ఒక వీడియో పెట్టాను, అందులో వచ్చేసరికి చైనా గురించి ఇండియా గురించి ఒకటి చెప్పాను. సో సత్సంబంధాలు అనేవి ఎలా ఉండాలి అనే దాని మీద కూడా అక్కడ ఉంటుంది. సో దాని మీద నేను ఒక వీడియో చేశాను, దానికి చైనా నాకు ఎంత పే చేసిందని చీకటి గోపి చీకటిలోంచి అడుగుతున్నాడు. సో చీకటిలోంచి ముందు బయటకు వచ్చేసే వెలుతురులోకి రా, ప్రపంచం ఎలా ఉందో చూడు. సో ఆ బ్రాడ్ మైండ్తో ఆలోచించి నువ్వు పెద్ద మనసు చేసుకొని చూసుకుంటే నీకు అన్నీ పెద్దగా కనబడతాయి. ఏంటి చైనా నాకు పే చేయడానికి నేనెవరిని, చైనా ఎక్కడ ఉంది, చైనాకి నాకు సంబంధం ఏంటి, చైనా నాకెందుకు డబ్బులు పే చేస్తుంది, మీరు ఆలోచించండి అయ్యా కొద్దిగైనా. నేను ఎక్కడో చిన్న యూట్యూబర్ని, నా వీడియోలు నేను చేసుకుంటున్నాను. సో నా ప్రభావం చైనా దాకా వెళ్ళడం, చైనా నాకు డబ్బులు పంపించడం,
చైనా నాకు డబ్బులు పంపిస్తే నేను ఎక్కడ కూర్చొని ఇలాంటి చోట ఎందుకు వీడియోలు చేస్తాను శుభ్రంగా ఓ పెద్ద అంతే ఆ రేంజ్ మనీ వచ్చేసి ఉంటుంది కదా నాకు కొంచెం ఆలోచించు ఆ చీకట్లో ఉండమాక ఆ ఇంటి పేరు లాగే నువ్వు కూడా అక్కడే ఉండిపోయినట్టున్నావు. అమృత్ కుమార్ అడుగుతున్నారు ఏదైతే నేను ఫుల్ రివ్యూ ఇచ్చానో ఒప్పో F7 సో దాని కింద ఇతను కామెంట్ పెట్టారు అన్బాక్సింగ్లో చెత్త మొబైల్ అన్నావుగా బ్రో ఇప్పుడు మంచి మొబైల్ మంచిది అంటున్నావు బట్ ప్రైజ్ ఫీచర్స్లో పోలిస్తే 7000 ఎక్కువ పెట్టారు కదా ఈ వీడియోలో మీలో కాన్ఫిడెన్స్ బాగా తగ్గింది కనిపిస్తుంది మీరు మీద మీ మీద ఏదో ప్రెజర్స్ ఓకే. సో అన్బాక్సింగ్ అప్పుడు నేను మొబైల్ చెత్తదని చెప్పానంట రివ్యూలో మంచి మొబైల్ అని చెప్పానంట మొబైల్ ప్రైస్ 7000 ఎక్కువ ఉంది కదా మరి ఎలా ఎలా చెప్పావు మీ మీద ఏమైనా ప్రెషర్ ఉందా మీరు ఎవరికైనా లొంగిపోయారా అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఎవరు అడుగుతుంది ఈ పర్సన్ నేమ్ వచ్చేసరికి అమృత కుమార్. సో అమృత్ కుమార్ ఒకటి మన దరిద్రం ఏంటంటే తెలుసా మనం ఏ తినాలనుకుంటాం అవతల వ్యక్తి నుంచి అదే వినాలనుకుంటాం అదే కోరుకుంటాం అవతల వ్యక్తి నుంచి కూడా మనం ఏది ఎక్స్పెక్ట్ చేస్తాం అదే జరగాలనుకుంటాం కానీ అవన్నీ జరగవు. నేను అన్బాక్సింగ్లో ఇది చెత్త ఫోన్ అని ఎక్కడ చెప్పానంటే అన్బాక్స్ చేసినప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ని బట్టి ఇది చెత్త ఫోన్ అని నేను చెప్పాను. గతంలో నేను ఒక వీడియో చేశాను మేము రివ్యూస్ ఎలా చెప్తాం ఏది మంచి ఫోను ఏది చెత్త ఫోను అనే దాని మీద నేను ఒక వీడియో చేశాను. ఒప్పో వివో చెత్త ఫోన్లు కాదు వాటి బడ్జెట్ వాటి ప్రైజెస్ చెత్తగా ఉంటాయి కాబట్టి ఆ ఫోన్లు కొనొద్దని చెప్తాం మేము అదే వాళ్ళు కరెక్ట్ ప్రైజెస్లో తీసుకొస్తే అవి మంచి ఫోన్లే. సో సపోజ్ ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఈ మొబైల్ ఉందో F7 16-17000 తీసుకుంటే ఖచ్చితంగా మంచి ఫోను మేము రికమెండ్ చేసేవాళ్ళం చాలామంది కూడా కొనేవాళ్ళు అనమాట బట్ వీళ్ళు 22000 తీసుకొచ్చారు. సేమ్ నేను రివ్యూలో కూడా అదే చెప్పాను ఫుల్ రివ్యూలో మీకు ఏం చెప్పాను మంచిని మంచిగానే చెప్పాలి. ఇప్పుడు సపోజ్ నాకు ఒప్పోకి నాకు పడదు నిజంగా ఒప్పో నాకు ఇష్టం లేదు నేను ఒప్పో వివో నాకు ఇష్టం లేదు నేను చాలామందికి చెప్పాను కొనొద్దని చెప్పేసి అలాగని చెప్పేసి అందులో ఉన్న మంచిని కూడా చెడుగా తీసుకోమంటావు అంటే మంచి విషయాలు ఉన్నాయి అనుకో దాన్ని కూడా నేను చెడ్డగా చెప్పి చేస్తే అది నేను రివ్యూవర్ని ఎందుకు అవుతాను. సపోజ్ మీకు ఇష్టం లేదని చెప్పేసి నేను మంచిని కూడా చెడ్డగా చెప్పేస్తే ఎలాగ కుదిరిద్ది. సో ఒప్పోలో కూడా ఆ ఫోన్లో కూడా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి సో ఆ ఫీచర్స్ చెప్పాను. మొబైల్ బ్యాటరీ బ్యాకప్ బాగుంది అది చెప్పాను డిస్ప్లే క్వాలిటీ బాగుంది కాబట్టి అది చెప్పాను కెమెరా చెత్తలా ఉంది అది చెప్పాను. అలాగే వచ్చేసరికి ప్రైస్ విషయంలో వచ్చేసరికి వీళ్ళు చాలా ఎక్కువ పెట్టదు 16-17000 అయితే మంచి ప్రైస్ అయి ఉంటుంది అని అది కూడా చెప్పాను. మీరు వీడియో మొత్తం చూసుండ్రు మీరే చెప్తున్నారు మళ్ళీ మీరే క్వశ్చన్ వేస్తున్నారు 7000 రూపాయలు ఎక్కువ ఉంటుంది కదా ఆ విషయం నేను వీడియోలోనే చెప్పాను నేను ఆల్రెడీ అది అంత ప్రైస్ అయితే ఎక్కువ అని చెప్పేసుకోండి నేను ఆ వీడియోలో అయితే చెప్పాను. మీరు వీడియో పూర్తిగా చూడండి ఎవరైనా సరే మధ్యలో మీరు డిసిషన్ తీసుకుని బయటకు వచ్చేసి వెంటనే కామెంట్లు అయితే పెట్టమాకండి ఎందుకంటే వీడియో పూర్తిగా చూస్తే తెలుస్తుంది మనం ప్రతి ఫోన్లోనూ దానికున్న ప్రైస్ని డిపెండ్ చేసుకొని అంటే బేస్ చేసుకొని కాన్స్ అండ్ ప్రోస్ అనేది మనం చెప్తాం అనమాట. సో ఈ కాన్స్ అండ్ ప్రోస్ అనేది పెట్టిందే దానికోసం అంతేగాని కంప్లీట్గా మీరు ప్రోస్ వద్దు కంప్లీట్ కాన్స్ చెప్పాను అంటే ఎలా కుదిరితే దాంట్లో ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అది ఇష్టం ఉన్నా లేకపోయినా సరే వాస్తవాన్ని చెప్పడం రివ్యూవర్గా నాకున్న కర్తవ్యం అంతే అంతేగాని అది నాకు ఇష్టం లేదు కాబట్టి దాని గురించి బ్యాడ్గా నేను ప్రచారం చేస్తే నేను బెస్ట్ అది నేను ఇంకా నేను నా స్వలాభం కోసం నేను ఛానల్ నడుపుతున్నట్టే అవుతుందనమాట. సో ఎప్పుడైనా సరే ఒకటి నేననే కాదు ఏ యూట్యూబర్ దగ్గర అయినా సరే మీరు ఇలాంటిదే ఆశించండి. ఇప్పుడు నేను అప్పుడు బ్యాడ్గా ఉందని చెప్పి ఇప్పుడు బ్యాడ్ ఉందని చెప్పేసి గుడ్గా ఉన్నప్పుడు గుడ్ అని చెప్పకపోతే ఇంకా అది నేను పర్సనల్గా తీసుకున్న ఉన్నా ఇప్పుడు మనం నేను జియోని చాలాసార్లు నెత్తినేసుకుని వచ్చాను రేపు పొద్దున్న జియో తప్పు చేసిందని ఒక ఖచ్చితంగా నిలదేస్తా అప్పుడు మీరు ఇదే మాట నన్ను అడగకూడదు ఏమని ఆ రోజు నువ్వు జియోని వెనకేసుకొచ్చి ఈరోజు జియోని ఎందుకు తిడతానని ఆ టైము సందర్భం మనిషి మారే ఆ కంపెనీ మారే విధానాన్ని బట్టి మనం కూడా దానికి తగ్గట్టుగా సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నమాట. జై స్టార్ అడుగుతున్నారు బ్రో ఒప్పో F7 ఆర్ వివో V9 విచ్ మొబైల్ ఈజ్ బెస్ట్. సో ఒప్పో F7 అయినా సరే వివో V9 అయినా సరే రెండు మంచి మొబైల్సే కాకపోతే ప్రైస్ పరంగా చూసుకుంటే చాలా బ్యాడ్ మొబైల్స్ ఉండాలి ఎందుకంటే రెండు వచ్చేసరికి ప్రైస్ ఆకాశంలో పెట్టారు. నన్ను అడిగితే వివో V9 వచ్చేసరికి 15000 రూపాయలు ఆ ప్రైస్ పెడితే బాగుండేది ఎందుకంటే స్నాప్డ్రాగన్ 626 ప్రాసెసర్ అది. ఇక ఒప్పో వచ్చేసరికి మనకి 16-17000 రూపాయలు పెడితే బాగుంటుంది F7. సో వీళ్ళు వచ్చేసరికి ప్రైస్ 22 అలా పెట్టేశారు అంత దూరం తీసుకెళ్లారు. అయినా ఈ రెండిట్లో రెండు ఆ ప్రైస్ పెట్టి తీసుకోవడం అనవసరం అయినా ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలి ఒకటి తీసుకోవాలనుకుంటే మీరు ఒప్పో F7కి వెళ్ళండి ఎందుకంటే అక్కడ మనకి హెలియో P60 ప్రాసెసర్ ఉంది ఈక్వల్ టు మనకి స్నాప్డ్రాగన్ 660 దాకా వెళ్ళొచ్చు ఈక్వల్ చేసుకుంటే స్నాప్డ్రాగన్ 636ని అయితే దాటేసింది అది మనకి బెంచ్ మార్క్లో కానీ కొన్ని కొన్ని స్కోర్లు చేసింది అది. సో ఇప్పుడు మనం చూసుకోవాల్సిన స్నాప్డ్రాగన్ 660తో కంపేర్ చేసుకొని చూడాలి. సో అందువల్ల F7కే బెటర్ అని చెప్తాను నేను ఒకవేళ చూస్ చేసుకోవాల్సి వస్తే. కృష్ణ కార్తికేయ ఖండ్రిక అంటున్నారు వీ లవ్ ఫోటో తెలుసుకోకుండా చెప్పి తెలుగు వాళ్ళ పరువు తీయకు ఓకే
తెలుసుకోకుండా చెప్పి తెలుగు వాళ్ళు పరువు తీయొద్దని చెప్పి చెప్తున్నాడు. ఇంతకీ దేని గురించి అంటే, నిన్న నేను జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో అన్బాక్స్ చేసిన సంగతి మీ అందరికి తెలుసు. సో ఇక్కడ ఒక సింబల్ ఉంది, రెండు ఫోన్స్ ఇలా ఉన్నాయన్నమాట. సో రెండు ఫోన్స్ మనకి ఇలా ఉన్నాయి. సో ఇది వీ కైండ్ వీ లుక్ ఉంది. సో ఇది సింబల్ ఆఫ్ లవ్ అంట. సో నాకు తెలీదు, తెలుసుకోవాల్సినంత అవసరం కూడా నాకు లేదు, ఎందుకంటే ఇది లవ్ సిగ్నల్ కాబట్టి. టెక్నాలజీ గురించి అంటే మనం తెలుసుకుంటాం. సో ఈ సింబల్ అంటే ఏంటి, ఈ సింబల్కి సింబల్ ఆఫ్ లవ్ అనేది. సో నాకు అప్పుడు తెలియదు, నేను అదే మాట చెప్పేది వీ లాగా ఉంది, ఇదేంటో తెలియదు అని చెప్పేసి చెప్పాను. దానికి చాలామంది రెస్పాండ్ అయ్యి అన్న ఇది సింబల్ ఆఫ్ లవ్, సింబల్ ఆఫ్ లవ్ అని చెప్పేసి చాలామంది అయితే చెప్పడం జరిగింది. సో దానికి నేను యాక్సెప్ట్ చేశాను, వాళ్ళందరికీ నేను హార్ట్ ఇచ్చాను వాళ్ళకి, అలాగే కొంతమందిని పిన్ చేశాను. ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళు తెలుసుకుంటారని నేను అలా పెట్టాను. పాపం ఇతను ఎవరో చాలా ఉత్సాహపడ్డాడు. ఎవరు ఇతని పేరు? కృష్ణకార్తికేయ కండిక అంట. సో నేను అది తెలియకుండా చెప్పడం వల్ల తెలుగు వాళ్ళ పరువు పోయిందంట. సో తమ్ముడు, తెలుగు వాళ్ళు పరువు ఎక్కడికి పోలేదు, అంతా కరెక్ట్గానే ఉంది. పొరపాటున నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతున్నట్టున్నావు తెలుగు వాళ్ళు పరువు పోయిందేమోనని చెప్పి. సో ఎక్కువ ఫీల్ అయ్యి పొరపాటున ఏది పడితే అది చేసుకోమాక ఒకసారి సైకాలజిస్ట్కి చూపించుకో, ఎందుకో ఎక్కువ ఓవర్ ఎగ్జైట్ అయిపోయి ఎక్కువ ఫీల్ అవుతున్నావు. సో తెలుగు వాళ్ళ పరువు అయితే ఏం పోదు, ఈ మాత్రం ఏది ఏంటి ఈ సింబల్, ఏది ఈ సింబల్ తెలుసుకోపోవడం వల్ల తెలుగు వాళ్ళు పరువు పోతుందంట. అలా ఉన్నాయి మన ఆలోచనలు, మనం ఏం చెప్తాం చూడండి. కామెంట్ పెట్టడం కూడా అలా పెడుతున్నారు వీళ్ళు. ఛాలెంజ్ స్టార్ చంద్రన్ అడుగుతున్నారు, బ్రో ఎంఐ టీవీ రన్నింగ్ డేటా ఆర్ డిటిహెచ్ కనెక్షన్, టెల్ మీ ఆన్సర్ ప్లీజ్. సో క్వశ్చన్ అయితే కొంచెం అర్థం కాలేదు కానీ, బట్ నాకైతే అర్థమైందట్టుగా నేను చెప్తున్నాను. సో మీరు అడిగేది ఏంటంటే ఎంఐ టీవీస్ మనకి డేటాతో కనెక్ట్ అంటే ఇంటర్నెట్ ద్వారానే పనిచేస్తాయా, డిటిహెచ్తో కూడా పనిచేస్తాయని చెప్పి మీరు అడుగుతున్నారు. సో స్మార్ట్ టీవీ ఏదైనా సరే మీకు డేటాతోనూ పనిచేస్తాయి, డిటిహెచ్తోనూ పనిచేస్తాయి. మీకు డిటిహెచ్ ఉంటే మీరు డిటిహెచ్ పెట్టుకొని టీవీస్ చూసుకోవచ్చు. అదే కనుక మీరు డేటాతో అంటే ఇంటర్నెట్తో మీరు వాడాలనుకుంటే ఏదైతే స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి అంటే యూట్యూబ్ కావచ్చు, బ్రౌజర్ కావచ్చు, సో వీటిని వాడుకోవచ్చు. అది లేకపోతే మీకు ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎంఐ టీవీలో మీకు ప్యాచ్ వాల్ అని ఉంటుంది కదా, సో ఈ ప్యాచ్ వాల్ మొత్తం ఈ కంటెంట్ అంతా మీరు చూడాలి, ఫ్రీగా చూడాలి, లేదంటే వాటిలో స్ట్రీమ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీ దాంట్లో ఇంటర్నెట్ అనేది ఉండాలి, అప్పుడు మీకు ప్యాచ్ వాల్ అనేది రన్ అవుతుంది అనమాట ఎంఐ టీవీస్లో. అదే కనుక మీకు డిటిహెచ్ ఉంటే మామూలు టీవీలాగే వాడుకోవచ్చు. ఇక మీకు ప్యాచ్ వాల్ ఉపయోగపడదు అక్కడ, అంటే మీకు ప్యాచ్ వాల్లో ఏ కంటెంట్ మీకు యూజ్ చేసుకోలేరు. సరోజిని గారు అడుగుతున్నారు, జియో రూటర్ నుండి ఫోన్కి ఎంత స్పీడ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, జియో రూటర్ మూలంగా 4G ఫోన్కి ఉపయోగకరం ఉందా? సో జియో రూటర్ నుంచి ఫోన్కి ఎంత స్పీడ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే అది డిపెండ్ అయ్యేది మీ ఇంటర్నెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడున్న ప్రతి రూటర్ ఏదైనా కావచ్చు, జియో రూటర్ కావచ్చు, ఎయిర్టెల్ రూటర్ కావచ్చు, ఏదైనా సరే హువావే రూటర్స్ కావచ్చు, జెట్ రూటర్స్ కావచ్చు, ఏవైనా సరే అప్ టు 150 MBPS స్పీడ్తో అయితే మనకి రూటర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మినిమం వచ్చేసరికి. సో అప్ టు 150 MBPS అంటే మీకు వీళ్ళు ఇచ్చేది ఎంత ఉంటుంది, మహా ఉంటే 4G స్పీడ్ అంటే వీళ్ళు గట్టికేస్తే ఓ 30 MBPS, 20 MBPS, సో ఈ రేంజ్లో ఇస్తున్నారు. సో మీకు రోటర్తో సంబంధం ఉండదు, మీకు నెట్వర్క్ ఎవరైతే ప్రొవైడర్స్ ఉన్నారో అంటే జియో ప్రొవైడర్ ఉన్నారు కదా, వాళ్ళు మీకు ఎంత స్పీడ్ ఇస్తున్నారో చూసి ఆ స్పీడ్ని ఎంత మీకు అందించగలదు. అంటే ఇంకా మీరు షేరింగ్ని బట్టి ఉంటుంది, అదే ఒక రోటర్ని ఒక నలుగురు పంచుకుంటే ఇంకా మీకు తగ్గిద్ది. సో అది తర్వాత సెకండరీ, అది ఏదైతే మీ మొబైల్ ఉందో అది ఎంత స్పీడ్ని రిసీవ్ చేసుకుంటుంది అనే దాని మీద కూడా బేస్ అయి ఉంటుంది. తర్వాత ఇంకా జియో ఫోన్, జియో రోటర్ వల్ల మీకు 4G మొబైల్స్కి ఏమైనా ఉపయోగం ఉందా అంటే జియో రోటర్ వల్ల ఓన్లీ 4G మొబైల్స్కే కాదు, నాన్ 4G, 3G, 2G ఏదైతే వైఫై డివైసెస్ ఎన్ని ఏవైతే ఉన్నాయో అది ఏదైనా కావచ్చు, ఒక టీవీ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఎనీథింగ్, సో ఏదైనా సరే దానికి జియో ఆ రోటర్ ద్వారా మనం వైఫైని అయితే యూజ్ చేయొచ్చు, అంటే వైఫై ద్వారా ఇంటర్నెట్ని అయితే యూజ్ చేయొచ్చు. ఓన్లీ 4G మొబైల్ ఫోన్స్కే యూజ్ ఉంటుందని ఏం లేదు, ఈ వైఫైని ఎనీ వైఫై డివైస్కి మనం యూజ్ చేయొచ్చు అనమాట. పెరుమల్ అశోక్ అడుగుతున్నారు, బ్రో వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ మొబైల్? నా ఫస్ట్ మొబైల్ ఏంటని అడుగుతున్నారు. నా ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి శాగం RC922. సో అది నేను 99 ఎండింగ్లో అనుకుంటా కొన్నాను, హైదరాబాద్లో కొన్నాను, 99 ఎండింగో 2000 స్టార్టింగో. సో ఆ టైంలో నేను తీసుకోవడం జరిగింది. ఆ టైంలో అది దాని కాస్ట్ వచ్చేసరికి 3800. నేను నా పాకెట్ మనీ మొత్తం 2 మంత్స్ దాచుకొని నేను అది కొనుక్కోవడం జరిగింది, ఎందుకంటే అప్పటికి నా ఫ్రెండ్ సర్కిల్లో ఇద్దరికి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. సో నేను అప్పటికి అది చాలా రిచ్ లైఫ్ అనమాట, మొబైల్ ఫోన్స్ ఉండటం అంటే మనకి ఇన్కమింగ్ కావచ్చు, అవుట్ గోయింగ్ కావచ్చు, 30 సెకండ్స్కి మనకి డ్యూరేషన్ ఉండేదన్నమాట క్యాల్కులేషను. సో అప్పుడు 6 రూపాయలు ఉండేది, ఇన్కమింగ్ వచ్చిన 6 రూపాయలు, అవుట్ గోయింగ్ చేసిన 6 రూపాయలు ఉండేది. ఆ టైంలో అది తీసుకోవడం జరిగింది. సో అల్లు అర్జున్ అడుగుతున్నారు, మీకు ఫ్రీగా ఇస్తారా బ్రో, రిప్లై ఇవ్వండి. సో ఫ్రీగా అంటే దేనికి అడుగుతున్నారంటే, ఇది మనకి జెన్ ఫోను మ్యాక్స్ ప్రో మనం అన్బాక్స్ చేసాం కదా, సో దానికి అది రివ్యూ యూనిట్
యాక్చువల్గా ఫ్రీగా ఇస్తారంటే ఫ్రీగానే ఇస్తారు, కానీ ఫ్రీగా అంటే అచ్చంగా ఇచ్చారు, అంటే ముంచేసుకోండి అని చెప్పి ఎవరో మనకి వాళ్ళు 1 వీక్ to 10 డేస్ టైం ఇచ్చారు. నేను 10 డేస్ చెప్పాను, నేను 10 డేస్ పట్టింది నాకు అని చెప్పి. సో ఈ 10 డేస్లో మనం వాడి దాన్ని ఫుల్ రివ్యూ చేసి వాళ్ళకి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు మళ్ళీ మన యూనిట్ మన దగ్గర నుంచి తీసేసుకుంటారు, తీసేసుకునేటప్పుడు వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో రివ్యూ యూనిట్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే, మనకి ఉపయోగం ఉందా అంటే, మనం ఏదైతే మొబైల్ రిలీజ్కు ముందు మనం అన్బాక్స్ చేయొచ్చు, అంతే ఉపయోగం, ఇంకా వేరే ఉపయోగం అంటే ఏం లేదు. ఒకవేళ రిలీజ్ అయిన తర్వాత మనం కొనుక్కోనైనా చేసుకోవచ్చు, నష్టమేం లేదు. కొనుక్కున్నాను సపోజ్ ఇదే 11,000 రూపాయలు మొబైల్, నేను 11,000 కొంటాను, నేను కొన్ని అన్బాక్స్ చేసిన తర్వాత అమ్మేస్తే నాకు 10,000 వస్తాయి, 1,000 రూపాయలు పోతాయి, మహా పోయిన 1,000 రూపాయలు పోతే పోయినాయి అని చెప్పేసి అమ్మేసుకోవచ్చు, నష్టమేం లేదు. కాకపోతే రివ్యూ యూనిట్ రావడం వల్ల ఏంటంటే అందరికి అంటే మొబైల్ మార్కెట్లోకి రాకముందే మనం అన్బాక్స్ చేసి మీకు చెప్పొచ్చు అనమాట, మొబైల్ కొనొచ్చా లేదా అనేది చెప్పొచ్చు. అంతే, రివ్యూ యూనిట్ వల్ల పెద్ద ఉపయోగం అయితే ఏం లేదు. అబ్బులు అమ్ములు అడుగుతున్నారు, అన్న రివ్యూ ప్రోడక్ట్స్ నీకు ఎందుకు ఎక్కువ రావట్లేదు, క్యూఎన్ఏ సెక్షన్లో చెప్పండి అన్న. సో రివ్యూ యూనిట్లు నాకు ఎందుకు ఎక్కువ రావట్లేదు అంటే, ఇప్పటిదాకా ఏమొచ్చినాయి, ఎక్కువ రావట్లేదు కాదు, ఏది రాలేదు. సో ఫస్ట్ టైం మనకి ఈ యూనిట్ అనేది వచ్చింది. సో మనకి ఎందుకు రావట్లేదు అంటే, నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు ఇప్పటి వరకు, ఎప్పుడు నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు, నాకు రివ్యూ యూనిట్ పంపించండి అని చెప్పి నేను ఎవరికి చెప్పలేదు, అడగలేదు. నాకు అది తెలియదు, అడగాల అడగకూడదు అనేది కూడా నాకు తెలియదు, నేను దాని గురించి ప్రయత్నం చేయలేదు. అదే డబ్బులు ఉన్నంతకాలం అదే డబ్బులతో చేస్తాను, నాకు నష్టమే లేదు. ఇప్పుడు చెప్పాను కదా మీకు 11,000 రూపాయలు పెట్టుకునేసి 10,000కి అమ్మేస్తాను తర్వాత కావాలంటే, మళ్ళీ దాంతో ఇంకోటి కొనుక్కుంటాను అవసరం అయితే. కొన్ని కొన్నిసార్లు అమ్ముకోలేని పరిస్థితి ఉంటాయి, కొన్ని కొన్ని మిగిలిపోతాయి, చాలా మిగిలిపోతాయి, వాటి మీద ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఒక 3 లాక్స్ పైనే ఉంటాయి, 3 లాక్స్ పైన మిగిలిపోయినాయి ఉంటాయి. 3 లాక్స్ అంటే టీవీలో ఉన్నాయిగా, ఆ టీవీలతో కంపేర్ చేసుకుంటే 4 లాక్స్ ఉంటాయి. సో మిగిలిపోయినవి కూడా ఉంటుంటాయి ఒక కొన్ని కొన్నిసార్లు. ఇక తప్పదు అది, మనం ఇంకోసారి స్టార్ట్ చేసిన తర్వాత దిగిన తర్వాత ఇక తప్పదు. ఇక ఎందుకు రావు నీకు అంటే చెప్పాను కదా, నేను ఎవరిని అప్రోచ్ అయితే అవ్వలేదు, వీళ్ళు కూడా నన్ను ఎలా కనిపెట్టారో తెలియదు. నా అసలు నా పర్సనల్ మొబైల్ నెంబర్ ఫోన్ చేశారు, మరి ఆ నెంబర్ వాళ్ళకి ఎలాగొచ్చిందో ఎలా దొరికిందో అయితే నాకు తెలియదు. పర్సనల్ మొబైల్ నెంబర్ ఫోన్ చేసి మేము ఆఫీస్ నుంచి అని చెప్పేసి వాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చారు. అది నాకు అదే నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది, నా ఆ నెంబర్ నేను ఎవరికి ఇవ్వలేదు, ఎప్పుడు ఇందులో కూడా పెట్టలేదు, మరి ఆ నెంబర్కి కాల్ చేశారు, మరి వాళ్ళు ఎలా పట్టుకున్నారు ఏమో మరి వాళ్ళకే తెలియాలి. ప్రయత్నించినా రావు, మనకు అనవసరం, ప్రయత్నించినా అందరికి ఇస్తారని గ్యారంటీ లేదు, వాళ్ళ దృష్టిలో మనం పడాలి. వెంకీ వెంకటేష్ అడుగుతున్నారు, జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో 6 GB ర్యామ్ వారంటీ ఎప్పుడు వస్తుందని చెప్పి. సో ఇది వచ్చేసరికి వీళ్ళు జూన్లో కానీ జూలైలో కానీ తీసుకురావచ్చు, ప్రజెంట్ అయితే తీసుకురాకపోవచ్చు అని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళైతే ఏం చెప్పలేదు, వాళ్ళు చెప్పడం జూన్ అంటే దీని తర్వాత 1 మంత్ తర్వాత దాన్ని తీసుకొస్తామంటున్నారు. సో మనకి టెక్ న్యూస్లో అయితే తెలుస్తుంది ఈ విషయం, మనం చెప్తాం కాబట్టి అక్కడ వచ్చినప్పుడు. తర్వాత సాయిరామ్ అన్న అడుగుతున్నారు, హాయ్ బ్రో, ఆసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో ఓపెన్ సేల్ ప్లీజ్ రిప్లై. సో ఇది ఓపెన్ సేల్లోకి తీసుకొస్తారా లేకపోతే ఫ్లాష్ సేల్లోకి తీసుకొస్తారా అనేది అయితే కష్టం. వాళ్ళైతే ఓపెన్ సేల్లోకే తీసుకొస్తామని చెప్పి అయితే అంటున్నారు. నాకు తెలిసినంత మందుకు ఓపెన్ సేల్లోకి వచ్చినా సరే గట్టిగా ఉంటే ఒక 1 or 2 మినిట్స్లో అయితే మీకు అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగానే ఉంది, ఎందుకంటే చిప్సెట్ అలాంటి చిప్సెట్ స్నాప్డ్రాగన్ 636 చిప్సెట్, ఎలాగో మనకి చాలామంది నోట్ 5 ప్రో ఇప్పటి వరకు తీసుకున్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అందరూ దీన్ని అయితే తీసుకోవడానికి అయితే ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ టైంలో ఖచ్చితంగా వీళ్ళు స్టాక్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి, అంత స్టాక్ ఉందని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మాకు రివ్యూ యూనిట్లు ఇవ్వడానికే వాళ్ళ దగ్గర స్టాక్ లేదని చెప్పిన వాళ్ళు, మరి అంత తీసుకొస్తారా లేదనేది చూడాలి. ఖచ్చితంగా ఇది మాత్రం ఓపెన్ సేల్ అయినప్పటికీ ఫ్లాష్ సేల్ లాగే ముగిసిపోద్ది ఖచ్చితంగా, ఒకసారి మీరు చూడండి, గ్యారంటీ అదే జరుగుతుందనమాట. సందీప్ సన్ని అడుగుతున్నారు, ఫోన్ ఫ్రిడ్జ్లో పెడితే ఏమైనా అవుతుందా అని చెప్పి అయితే అడుగుతున్నారు. సో సందీప్ సన్ని, ఫోన్ ఫ్రిడ్జ్లో పెడితే ఏమైనా అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది, అది మీ ఫోన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ నా దగ్గరికి శాంసంగ్ ఉంది, సో శాంసంగ్ S9, S9 ప్లస్, Note 8, సో నా దగ్గర ఏవైతే ఉన్నాయో ఈ మొబైల్స్ నేను ఫ్రిడ్జ్లో పెడితే ఏమవ్వదు, అంటే ఫ్రిడ్జ్లో పెడితే ఏమవ్వదు అంటే నేను ఒక పెడుతుంటాను, నేను బాగా హీట్ ఎక్కితే బయట నుండి ఇంటికి రాగానే బాగా హీట్ ఎక్కిందంటే నేను ఫ్రిడ్జ్లో 2-3 మినిట్స్ పెట్టేస్తుంటాను ఈ ఫోన్ని. సో ఈ దీనికి ఏమవుతుంది, ఎందుకు అవ్వదు అంటే ఇది IP68 సర్టిఫైడ్ అయింది, అంటే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఇది. సో అందువల్ల దీనికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదే కనుక మీరు మామూలు మొబైల్స్ కనుక పెడితే ఖచ్చితంగా మీకు మొబైల్స్లో చెమ్మ ఏర్పడుతుంది అనమాట లోపల. ఆ తర్వాత ఏమవుతుందంటే మీ డిస్ప్లే లోపల చెమ్మ ఏర్పడి మీకు లోపలికి వెళ్ళిందంటే అది పోదు, మీకు మరకల్లాగా ఉండిపోద్ది, లేకపోతే లోపల డిస్ప్లే లోపల ఉన్న పేపర్ బ్లాక్గా అయిపోతుంటుంది. సో ఫ్రిడ్జ్లో అయితే మీరు పెట్టకండి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడతో ఈ క్యూఎన్ఏ సెక్షన్ అయితే ఆపేస్తున్నాను, ఎందుకంటే చాలామంది వీడియో లెంత్ అనేది ఎక్కువ పెరిగిపోతుందని చెప్పేసి అంటున్నారు. సో అందువల్ల నేను ఈ క్యూఎన్ఏ సెక్షన్ అయితే ఇక్కడతో ఆఫ్ చేసేస్తున్నాను, తర్వాత నేను లైవ్లోకి వస్తాను కాసేపట్లో 6 గంటలకి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, డిస్లైకర్స్కి మంచి సమాధానం అవుతుంది. మీకు సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, జై హింద్.